భర్తను కోల్పోయిన మహిళ కుటుంబానికి అండగా నిలిచారు ఎంకేఎం ట్రస్ట్ సభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మిరియాల బాలరాజు అనే వ్యక్తి 3 నెలల క్రితం బైక్ ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఒంటరిగా మిగిలి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతని భార్యకు మహిళా దినోత్సవం సందర్భంగా ఎంకేఎం ట్రస్ట్ అధ్యక్షురాలు మీసాల సుజాత ఆధ్వర్యంలో 5,000 రూపాయలు 50 కిలోల బియ్యాన్ని ఎస్ఐ మహేష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఇబ్బందుల్లో ఉన్న మహిళ కుటుంబాన్ని ఆదుకున్న ఎంకేఎం ట్రస్ట్ వారికి పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ మీసాల లస్మవ్వ, ప్రధాన కార్యదర్శి నంద్యాడపు లక్ష్మీ నర్సయ్య, వార్డ్ మెంబర్ గొల్లెం నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అతనికి 3 పిల్లలు ఉన్నారు. అందుకే ఇవాళ ఎంకేఎం ట్రస్ట్ నుంచి వారికి మాకు సాధ్యమైనంత 5,000 రూపాయలు అండ్ 50 కిలోల రైస్ తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇలాగే ఇంకెవరైనా ముందుకొచ్చి వీళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. డిసెంబర్ నెలలో తార్యాల క్రాస్ రోడ్ వద్ద రుద్రాంగ్ గ్రామానికి చెందిన మిరియాల బాలరాజు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. అతని ఆర్థిక కుటుంబ పరిస్థితి బాగోలేనందున దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంకేఎం ట్రస్ట్ రుద్రాంగి మీసాల